ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని ఫిక్స్ అయిన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జనసేన బీజేపీతో పొత్తు కూడా పెట్టుకున్నారు సీట్ల పంపకాలపై కూడా క్లారిటీ వచ్చేసింది ఇకా ఎన్నికల వరలో నిలపడం కోసం గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు ఇప్పటికే జనసేనతో కలిసి తొంభై తొమ్మిది మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు గురువారం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయబోతున్నారు ఈ లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించబోతున్నారు మొదటి విడతలో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడిగా మందితో రిలీజ్ అందులో తొంభై నాలుగు మంది టిడిపి జనసేన అభ్యర్థులు ఉన్నారు అయితే ఈసారి జాబితా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో టీడీపీకి నూట నలభై నాలుగు ఎమ్మెల్యే పదిహేడు ఎంపీ సీట్లు జనసేనకు ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లు బీజేపీకి పది అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లు కేటాయించారు అయితే ఇప్పటికే తొంభై నాలుగు మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీడీపీ ఇబ్బంది మరో స్థానాలకు తెలుస్తోంది తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు దేవినేని ఉమా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు సీనియర్ నేతల పేర్లు లేవు మరి రెండో లిస్టులు అయినా వారి పేర్లు ఉంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది సీనియర్లు పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో విభేదాలు పీక్స్ లో ఉన్నాయి మైలవరంలో దేవినేని వసంత మధ్య రచ్చ జరుగుతుంటే రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఈ స్థానాన్ని జనసేన కూడా కోరుతోంది ఇక గంటాను నియోజకవర్గం మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇలాంటి పరిణామాల మధ్య సెకండ్ లో సీనియర్లకు చోటు దక్కుతుందా లేదంటే షాక్లు తప్పవా అనే చర్చ మొదలైంది